ప్రైజ్ ది లార్డ్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి కృప కలిగిన దేవ పరిశుద్ధుడా నీ పాదములకు స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా మా జీవితంలో మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకై స్తోత్రములు ఉదయకాలం నుంచి ఇంతవరకు మమ్మల్ని మీరు కాపాడినందుకై నిన్ను స్తుతిస్తా ఉన్నాం ఈ సమయంలో సంగముగా తండ్రి మరి ప్రార్థించడానికి మా తండ్రి మరి ఈ దినమున మమ్మల్ని నీ పాదం దగ్గర సమకూర్చినందుకై స్తోత్రములు వందనాలు చెల్లిస్తా ఉన్నాం వచ్చిన మా ప్రియులందరిని బట్టి స్తోత్రములు ప్రభా రాలేకపోతున్నటువంటి బిడ్డలు మరి తండ్రి లైవ్ ద్వారా నీ మాటలు విని ప్రభా నిన్ను స్తుతించడానికి నీ వాక్యమును మా తండ్రి విని వాక్యానుసారంగా ప్రార్థించడానికి కూడా మీరు సాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాం నమ్మదగిన దేవా స్తోత్రములు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాయ కుడికంతట్లో మీరు తోడయ్యమని ప్రార్థిస్తా ఉన్నాం పాటల ద్వారా స్తుతించే కృపను దయచేయండి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తా ఉన్నాం మంచి వాతావరణం అనుగ్రహించండి ప్రభా కరెంటును మైకును మౌతులను స్వాధీనించుకోరండి లైవ్ కొరకు కూడా మీ కృపను కోరుకుంటా ఉన్నాం సహాయం చేయండి ప్రభా దేవా మరి ఎటువంటి ఆటంకాలు తొందరపాటు మా తండ్రి లేకుండా మీరు సహాయపడండి బయట నుంచి అంధకార శక్తులు వేసినామని బంధించి పారదోలుతున్నాం తండ్రి ప్రభా మరి మీరే తోడైను అని ప్రార్థిస్తా ఉన్నాం ప్రార్థించుట కొరకై మమ్మల్ని సిద్ధపరచండి ఏదైనా భాగమును మీరు మాతో మాట్లాడి మా అక్కర కొలది మాతో మాట్లాడి ప్రభా భారంతో ప్రార్థించడానికి మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరచమని ప్రారంభం నుంచి మరి చివరి వరకు కూడా మీరు మాకు అధికారిగా ఉండి నడిపించండి మీ దాసుని మీరు ఆత్మతో నింపి మీరే వాడుకోరండి ఉన్నటువంటి బలహీనత అనారోగ్యత మీరే ముట్టి స్వస్థపరచమని నిన్నే స్తుతిస్తూ కొనియాడుతూ యేసు క్రీస్తు నామంలో స్తోత్రం చెల్లించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్. పాఠ సంఖ్య 561 పాత్పాటి బుక్లో 474 ఆత్మాదీపమును ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభువు ఆత్మాదీపమును ఆత్మాదీపమును మార్గం బంతయు చీకటిమయము స్వాగనగరికి మార్గం ఎదురు స్వాగనగరికి మార్గం ఎదురు సదయానీవే నన్ను పాడుకొని సదయానీవే నన్ను హరిగా నడుపును ప్రేమ పదమున హరిగా నడుపును ప్రేమ పదమున ఆత్మాదీపమును ఆత్మాదీపమును
63వ పాట పడతాం. పల్లవి మొదటి రెండు చరణాలు, ఆఖరి రెండు చరణాలు పడతాం. 563 పాట సంఖ్య, పాత పాట బుక్ లో 476. ఓ ప్రభువావు జీవము నిన్ను, ఓ ప్రభువావు జీవము నిన్ను, తిరిగిన మనసుతో నీవేడెదను, తిరిగిన మనసుతో నీవేడెదను. ఓ ప్రభువావు కోల్పోయితిని మొదటి ప్రేమను తల్లరిపోయే, నీ ప్రేమ కోల్పోయితిని మొదటి ప్రేమను తల్లరిపోయే, నీ ప్రేమ నాలో నిన్ను పొంగుని ప్రేమ, నాలో నిన్ను పొంగుని ప్రేమ. ఓ ప్రభువావు జీవము నిన్ను, ఓ ప్రభువావు జీవము నిన్ను, విరిగిన మనసుతో నీవేడెదను, విరిగిన మనసుతో నీవేడెదను. ఓ ప్రభువావు పడిన వారి ఆశ్రయమా, విడువబడిన వారి సహాయం, పడిన వారి విడువబడిన వారి సహాయం, గాయపు చేసి తోలేకున్నా, గాయపు చేసి తోలేకున్నా. ఓ ప్రభువావు జీవము నిన్ను, ఓ ప్రభువావు జీవము నిన్ను, విరిగిన మనసుతో నీవేడెదను, విరిగిన మనసుతో నీవేడెదను. ఓ ప్రభువావు పడిన సాక్ష్యము లేపెడి ప్రభువా, పడిగా నీదు జీవము నిన్ను, పడిన సాక్ష్యము లేపెడి ప్రభువా, పడిగా నీదు జీవము నిన్ను, ఊడిగ చేయుము నాలో నిమాసి, ఊడిగ చేయుము నాలో నిమాసి. ఓ ప్రభువావు జీవము నిన్ను, ఓ ప్రభువావు జీవము నిన్ను, విరిగిన మనసుతో నీవేడెదను, విరిగిన మనసుతో నీవేడెదను. ఓ ప్రభువావు పాపము జీవా, వాయులు జగమున కదలింపగా, పింపజేయుము ఆత్మము జీవా, వాయులు జగమున కదలింపగా, పింపజేయుము హృదయమును పలిగింపజేయుము,
ప్రభు పిల్లమైనటువంటి మనము
లోక మాలిన్యాలు లేక మన అతిక్రమాలు మన బలహీనతలు ఎప్పుడూ ప్రభు దగ్గర ఒప్పుకుంటా ఉండాలి. ఒకసారి వెలిగించబడ్డాం లేక మనం ఏమనుకుంటామంటే ఇదిగో నేను రక్షణ పొందినాను మరి ఒకవేళ నేను పాపము చేసినానని ఒకవేళ ఒప్పుకుంటే ప్రభు దగ్గర నేను అడిగితే ప్రార్థన చేసేటప్పుడు ఇతరులు ఏమనుకుంటారని కొంతమంది ఆ విధంగా క్షమాపణ అడగటానికే మరి వెనుకాడుతూ ఉంటారన్నమాట. దావీదు పిల్లరా ఎంతగా దేవుని దగ్గర క్షమాపణ అడుగుతా ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఉంటా ఉన్నాం, శరీరము ధరించుకున్న వారిగా ఉంటా ఉన్నాం కాబట్టి మనము అనేక సందర్భాల్లో మనము తప్పిపోయే వారిని. కాబట్టి ప్రభువు యొక్క రక్తం ద్వారా ప్రతి దినము మనము మనల్ని మనం శుద్ధి చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనం ఆ విధంగా శుద్ధి చేసుకుంటామో దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుడు, ఆయన బిడ్డలుగా మనము జీవించాలంటే దినదినము క్రియల ద్వారా తలంపులు ఆలోచనలు మనం తప్పిపోయే వారి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. భక్తులైన యోహాను మరి రాసినటువంటి ఆ మాటలు మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో రాస్తూ వచ్చినాడు, మనలో పాపము లేదని నేను అనుకుంటే దేవుణ్ణి మనము చూడండి, ఆ మాట చదవండి, ఆయనను అబద్ధికునిగా చేసిన వారమవుతామంటాడనమాట. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం, అయితే కింది వారు 8వ వచనం, మనం పాపము లేని వారం అని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యముండదు, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును, మనము పాపము లేని చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. కనుక పిల్లరా ప్రౌపిల్లమైనటువంటి మనము ప్రతి విషయంలో ప్రతి దినము మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాలన్నమాట. కాబట్టి మనము ఎక్కడ తప్పిపోతా ఉంటామో ప్రభు దగ్గర ఒప్పుకోవాలన్నమాట. లేకపోతే మనము ఆ విధంగా ఒప్పుకోకపోతే మనల్ని మనము ఏం చేసుకున్న వారి అంటే మోసపుచ్చుకున్నటువంటి వారిని, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడలా. ఈ మాటలు రాసింది దేవునితో తిరిగినటువంటి దేవుని యొక్క శిష్యుడు. మీరు అని మాట్లాడలేడు, మనము అంటా ఉన్నాడు అనమాట. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడైనటువంటి వాడు, మిగిలిన వారందరూ కూడా మరి తప్పిపోయే వారి అనే విషయాన్ని మనము ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనము ఎక్కడ మనకు తెలియకుండా ఈ యొక్క లోకము అనేటటువంటి ఆశ లేకపోతే పాపము మనల్ని వెంటాడుతూ ఉందో, మనము ప్రభు రక్తం చేత మనం కడుక్కోవాలి. మనల్ని మనం ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి వచ్చి మన పాపములు మనం ఒప్పుకోకపోతే ఆ విధంగా మనల్ని మనం మోసపుచ్చుకున్న వారి అయిపోతాం, దేవుని యొక్క వాక్యము మనలో ఉండదు, దేవునికి దూరం అయిపోతాం. దావీదు తన యొక్క పాపములు లేక తన యొక్క తప్పిదములు ప్రభు దగ్గర ఒప్పుకుంటా ఉన్నాడు. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు అన్నమాట. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడాలి. మనకు మనమే తీర్పు తీర్చుకుంటే కాదు, ప్రభు దగ్గర మనము ఒక దినమును నిలబడాలి. ప్రతి దినము ప్రభు దగ్గర మనం ఉండాలి. పిల్లరా మనం ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు మరి మనలో ఏమైనా తప్పిదములు ఉంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవాదిదేవుడు, ఆయన దగ్గరికి రావాలంటే, ఆయన దగ్గర అడగాలంటే, ఆయనతో మాట్లాడాలంటే మనం కూడా అటువంటి పరిశుద్ధులమా, పరిశుద్ధత కలిగిన వారమై ఉండాలి. ప్రభు రక్తమే మనుషులను పవిత్రులుగా మార్చగలిగినది.
కాబట్టి ప్రభు రక్తము చేత ఈ లోకములో ఉన్నన్ని దినాలు ప్రతి దినము మనం ఆయన రక్తం చేత శుద్ధి చేయబడతా ఉండాలి. దావీదు ఇక్కడ అంటా ఉన్నాడు, దేవా నీ కృప చెప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రములను తుడిచివేయము. కనుక ఇక్కడ ఆయన కృప చెప్పున, ఆయన కృప చెప్పున చూడండి, ప్రభు కృప, దావీదు ప్రభు యొక్క కృపను కోరుకుంటా ఉన్నాడు, నీ కృప చెప్పున నన్ను కరుణించు. కనుక దేవుడు మనల్ని కరుణించేవాడు, మనలో ఎటువంటి తప్పిదము, ఎటువంటి అవిధేయత, ఎటువంటి బలహీనత, దేవుని వాక్యానికి విరోధముగా, దేవుని ఆజ్ఞకు విరోధముగా మనం ఎక్కడైతే తప్పు చేస్తా ఉన్నామో అది ప్రభు దగ్గర మనము ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఆయన కృప చూపుతాడు, ఒప్పుకున్నప్పుడు ఆయన కృప చూపుతాడు, ఆయన కృపే మనల్ని విడుదల కలుగుతీసేదన్నమాట. మనల్ని మనం ఎంత మాత్రము ఆ యొక్క తప్పిదములో నుంచి సరి చేసుకోవాలంటే ఏ మానవులతో కూడా చేత కాదన్నమాట. అందుకే దావీదు తన యొక్క తప్పిదమును బట్టి ప్రభు దగ్గరికి వస్తా ఉన్నాడు, ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతా ఉన్నాడు. 51వ కీర్తన 2వ వచనం అంటా ఉన్నాడు, నా దోషం పోగునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోగునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసేవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నదంటా ఉన్నాడు. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం, ప్రభు దగ్గరికి వస్తూ ఏమంటున్నాడంటే దావీదు మూడు విషయాలు ఇక్కడ చెప్తా ఉన్నాడు, అతిక్రమము, పాపము, దోషము. కాబట్టి ఈ మూడు విషయాలు దావీదు దేవుని దగ్గర ఒప్పుకుంటూ వచ్చినాడు అన్నమాట. తన యొక్క అతిక్రమము, పాపము, దోషములు అన్నమాట. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటం, ఆజ్ఞ అతిక్రమమే పాపము. కనుక ఈ యొక్క అతిక్రమ పాపము, అతిక్రమం ద్వారా ఏమవుతుందట, పాపం వస్తా ఉంది. ఈ పాపం ద్వారా ఏమవుతుంది, శిక్ష వస్తా ఉంది, దోషం వస్తా ఉంది. కనుక శిక్షకు గురైపోతా ఉన్నాం. కాబట్టి దావీదు చేసినటువంటి ఆ తప్పిదమును బట్టి దేవుడు తన యొక్క ప్రవక్త అయినటువంటి నాతానును దావీదు దగ్గరికి పంపించినాడు. దావీదు చేసినటువంటి ఆ తప్పిదము దేవునికి ఎంత కోపం తెప్పించింది అన్నమాట. ఆ దావీదు చేసినటువంటి ఆ పని దేవునికి ఎంతో వ్యతిరేకముగా, లేక దేవునికి ఇష్టము లేనటువంటి పని దావీదు చేస్తూ వచ్చినాడు. వెంటనే దావీదును మరి క్షమించటానికి, దేవుడు దావీదును క్షమించటానికి తన దాసుని పంపించినాడు. తన యొక్క దాసుడైన నాతాను ద్వారా దేవుడు దావీదును హెచ్చరించినాడు. వెంటనే దావీదు నేను పాపం చేసినానని ఒప్పుకున్నాడు అన్నమాట. విశ్వాస యొక్క జీవితంలో ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఇది. దేవుడు ఎప్పుడైతే మనల్ని తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడో, ఆ వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి బలహీనత, అవిధేయత, ఎక్కడ మనం ఆజ్ఞను అతిక్రమించినామో అది మనకు చూపించినప్పుడు వెంటనే ఆయన ఎదుట సాగిల పడటం మనం నేర్చుకోవాలి. ప్రభువా నిజంగానే ఇదిగో ఈ బలహీనత నాలో ఉంది. దావీదు అదే చేస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే ఆ యొక్క తప్పిదము తాను తెలుసుకున్నాడో, ప్రభు దగ్గర తన యొక్క గొప్పతనాన్ని తాను చెప్పటం లేదు, లేకపోతే తను మంచివాడనని తను నిరూపించడానికి ప్రయత్నం చేయటం లేదు. ఒకటే మాట అంటా ఉన్నాడు, నేను పాపం చేస్తాను దేవా, ఇప్పుడు నాకు కావాల్సింది నీ కృపే, నీ కృపే. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని యొక్క కృపను కోరుకుంటామో దేవుడు మనల్ని క్షమించి సమస్తమైనటువంటి దుష్టత్వంలో నుంచి, లేక పాపంలో నుంచి, దోషములలో నుంచి మనల్ని విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దావీదు. అందుకే ప్రభు దగ్గరికి వస్తా ఉన్నాడు పిల్లరా. కాబట్టి మనము ప్రభు దగ్గరికి రావాలి, మన యొక్క అతిక్రమములు, మన పాపములు, మన దోషములు ప్రభువే తీసివేసేవాడు. అందుకే అట్లా ఉన్నాడు 3వ వచనంలో 51వ కీర్తన 3వ వచనం, నా అతిక్రమములను నాకు తెలిసే ఉన్నవి,
నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. కనుక ప్రియుల దావీదు అంటాడు, నా అతిక్రమములను నాకు తెలిసే ఉన్నవి. ప్రేమైనటువంటి సోదరుడా సోదరి, మన అతిక్రమం లేదో నీ అతిక్రమం ఏదో నీకు తెలుసు. దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ ఎక్కడ నువ్వు దేవుని ఆజ్ఞను అతిక్రమించినావో నీ మనస్సాక్షి నీకు తెలుపుతా ఉంది. దేవుని వాక్యం వింటా ఉన్నావు, దేవుడు నీ మనస్సాక్షి ద్వారా నీకు మాట్లాడుతా ఉన్నాడు. ఏ విషయంలో నీ యొక్క అతిక్రమము లేక ఏ విషయంలో నీవు అతిక్రమించినావో ప్రభు నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దావీదులాగా దీనులవై దీనులవై ప్రభు దగ్గరికి వచ్చి నీ తప్పిదములు ఒప్పుకుంటే నిన్ను నిర్దోషిగా ఆయన తీరుతాడు. కాబట్టి మనము దేవునితో దేవుని దగ్గరికి నిలబడాలంటే పిల్లరా మన యొక్క తప్పిదములు మనం ఒప్పుకున్న వారిమై ఉండాలి. దావీదంటా ఉన్నాడు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనున్నది. కనుక తర్వాత అంటున్నాడు నాలుగో వచనంలో, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కనుక దావీదు అంటా ఉన్నాడు, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేస్తున్నాను. మొట్టమొదట పాపము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయటంలో ఎట్లా మనం పాపము చేసినటువంటి వారంగా చూడండి. ఇక్కడ అంటా ఉన్నాడు దావీదు, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసినాను. ఏ పాపం చేసినా కూడా మనసులో మొట్టమొదట దేవునికి విరోధముగా, దేవునికి విరోధముగా అంటే దేవునికి వ్యతిరేకముగా చేసినటువంటి పాపం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి విషయంలో దేవుని యొక్క మాట వినకుండా జరిగించేది ఏదైనా సరే దేవునికి వ్యతిరేకమైనదే, దేవునికి వ్యతిరేకమైనదే. కాబట్టి దావీదు అంటా ఉన్నాడు, నీ ఆజ్ఞను నేను అతిక్రమించినాను, నేను పాపము చేసినాను, నీకే విరోధముగా నేను పాపము చేసినాను. దేవునికి విరోధముగా అంటే మనుషులకు కాదు, దేవునికి విరోధంగా పాపం చేసినామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించినాడు. కాబట్టి దావీదు అంటాడు, నీకు విరోధముగా నేను పాపము చేసినాను. ఆది కాండము 9వ అధ్యాయంలో ఒక మాట చూడండి. ఆది కాండము 9వ అధ్యాయము 6వ వచనం, నరుడి రక్తమును చిందించు వాని రక్తము నరుడి వలననే చిందింపబడును, ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. కనుక అంటా ఉన్నాడు, నరుని యొక్క రక్తము చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడు. కనుక నా దావీదు ఏం చేసినాడంట, దావీదు నరుని యొక్క రక్తమును చిందించినాడు. కాబట్టి తన యొక్క పాపము ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క భర్త విషయంలో అతన్ని చంపించడానికి లేక ఉజ్యానము చంపించడానికి పిల్లల దావీదు అమాయకుడైనటువంటి ఉజ్యాన్ని తీసుకువేసి యుద్ధంలో ముందు వరుసలో నిలబెడుతూ వచ్చినాడు. కనుక ఆయన ఇక్కడ ఆ యొక్క యుద్ధంలో ఆ యొక్క ఉజ్యా చనిపోవటము దావీదు యొక్క తప్పిదమని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా కనుక తన సహోదరుడు కనుక దేవుని కోరికలో తరలాగా పుట్టినటువంటి మనిషిని చంపడానికి దావీదు మరి చేసినటువంటి ఆ తప్పిదం అన్నమాట. ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఏంటా ఉంది, నరుని రక్తము చిందించిన వాని రక్తము నరుని వలనే చిందింపబడను, ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని నిర్మించినాడు. నరహత్య అనేది కనుక దావీదు ఒక విధంగా ఇది నరహత్యగా దేవుడు దావీదుతో మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి తన తప్పిదము తాను పిల్లారా తను ఎరిగిన వాడై ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు నీకు విరోధముగా కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసినాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేస్తున్నాను, చెడుతనం చేస్తూ వచ్చినాడు. కాబట్టి తన యొక్క చెడుతనము
దావీదు దేవుని దగ్గర ఒప్పుకుంటా ఉన్నాడు. దేవుడు ఆజ్ఞయించినప్పుడు ఎటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు ఇలా చూస్తా ఉన్నాను. 51వ కీర్తన 4వ వచనం కింది భాగంలో, కావున ఆజ్ఞయించినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగపడదు. ఆజ్ఞయించినప్పుడు ఆయన ఎట్లా ఉంటాడంటండి, ఆయన నీతిమంతుడుగా ఉంటా ఉన్నాడు. ఆయన నీతిమంతుడైనటువంటి వాడు, ఆయన పక్షపాతము లేకుండా తీర్పు తీర్చినటువంటి దేవాదేవుడు. ఎన్నో సంవత్సరాల నుంచి నేను విశ్వాసిగా ఉన్నాను కదా, ఎందుకో ఈ చిన్న తప్పు మరి నేను క్షమాపణ అడగకపోతే ఏమైతుంది కాదనమాట. ప్రభు ఏమంటున్నాడంటే ఏదైనా సరే బలహీనత ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఆయన తీర్పు తీర్చేవాడు, ఆయన ఆజ్ఞయించేవాడు. ఆజ్ఞయించినప్పుడు ఆయన నీతిమంతుడుగా ఉండేటటువంటి దేవుడు, ఆయన ప్రేమించేవాడు, కృప చూపించేవాడు. కనుక మనుషులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ విషయంలో ఆయన ప్రేమినటువంటి వారు. ఆయన ఎంతగానో ఆయన ఆజ్ఞలు అతిక్రమించినటువంటి వారి మీద ఆయన కోపము మండుతా ఉంది. కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏంటిదంటే, దావీదులాగా మనం కూడా ఎక్కడ మనము దేవునికి విరోధముగా పాపం చేస్తున్నామో, లేక దేవునికి విరోధముగా, లేక దేవుని యొక్క ఆజ్ఞకు, ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం మనం జీవించకుండా ఉంటున్నామో మనం ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. 41వ కీర్తన అంటాడు, జ్ఞాపకం చేసుకుందాం. 41వ కీర్తన 4వ వచనం, యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణించుము, నా ప్రాణమును స్వస్థపరచుమని మనవి చేసి ఉన్నాను. చూడండి, దావీదు దేవుడి దగ్గర మనవి చేస్తా ఉన్నాడు, నా ప్రాణమును స్వస్థపరచుము. ఆయన స్వస్థపరిచేవాడు. కాబట్టి దావీదు తన యొక్క తప్పిదమ్ముల విషయము ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతూ వస్తా ఉన్నాడు. ప్రభు దగ్గర తన తప్పిదమ్ము తాను ఒప్పుకుంటా ఉన్నాడు. ప్రభు క్షమించేవాడయని తను గ్రహించినాడు పిల్ల. కాబట్టి మనం కూడా ప్రభు దగ్గర మన తప్పిదమ్ములు ఒప్పుకోవాలి. ఎక్కడా దేవుడు దేవునికి విరోధంగా మనం పాపం చేస్తూ వచ్చినాము. దావీదు అంటాము, నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, మనకు తెలుసు అన్నమాట. అది దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, మర్చిపోయినామేమని జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. ఇదిగో ఈ యొక్క అతిక్రమం నీలో ఉంది, ఇది నీవు అట్టనే ఉంచుకున్నట్లయితే తీర్పు తీర్చేటప్పుడు నీవు మరి నా యొక్క రాజ్యంలో నీకు రాలేకపోతావు. కాబట్టి నీవు నీలో ఉన్నటువంటి తప్పిదమ్ములను సరి చేసుకుని దేవుడు మనకు సమయం ఇస్తా ఉన్నాడు పిల్లలు. కాబట్టి దావీదు ప్రభు దగ్గర తన తప్పిదమ్ములు ఒప్పుకుంటూ వచ్చినాడు. ఏమంటున్నాడంటే దావీదు తర్వాత వచనాలు మనం చూస్తాం. 5వ వచనంలో, నేను పాపములో పుట్టిన వాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతరేమున నాకు జ్ఞానము కలుగజేయదు. కనుక ఇక్కడ అంటా ఉన్నాడు అనమాట, తన యొక్క జన్మ అతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక మనుషుని యొక్క స్వభావము, లేక ఆదాము ద్వారా తప్పిపోయినటువంటి వారిని, కాబట్టి నేను తప్పిపోయేటటువంటి స్వభావము మానవునైనటువంటి నాలో ఉందని దావీదు ఒప్పుకుంటా ఉన్నాడు ప్రభు దగ్గర. దేవుడు అంటా ఉన్నాడు, మన నరుల హృదయం బాల్యము నుంచి చెడ్డది. ఆది కాండం 8వ అధ్యాయంలో దేవుడు ఆ మాట చెప్తూ వచ్చినాడు అనమాట. కాబట్టి మన యొక్క చెడును ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. దేవుడు ఏం కోరుతా ఉన్నాడు మనుషుల నుంచి, నీవు అంతరంగంలో సత్యము కోరుతున్నావు. అంతరంగంలో సత్యం కోరుతా ఉన్నాడు దేవుడు. హృదయంలో సత్యం కోరుతా ఉన్నాడు. పైకి మనము తెలుపు బట్టలు వేసుకొని జీవించటం కాదు దేవుడు కోరేది, హృదయంలో ఉన్నటువంటి అంతరంగము. మనుషులకు కనపడుతున్న లోపల ఉంది కదా పాపము, ఆ పాపము దేవుడు చూస్తా ఉన్నాడు. కాబట్టి ఈ పైన కాదు తెలుపుగా ఉండాల్సింది, హృదయం తెలుపుగా ఉండాలి దేవుడు కోరుకునేది అదే అనమాట. దావీదు ప్రభు దగ్గర అదే అడుగుతా ఉన్నాడు, ప్రభువా ఇదిగో పైన కాదునే ఉండాల్సింది, నీవు అంతరంగములు చూస్తా ఉన్నావు, హృదయాన్ని చూస్తా ఉన్నావు, హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు చూస్తా ఉన్నావు, హృదయంలో ఉన్నటువంటి కోరికలు చూస్తా ఉన్నావు, లేక హృదయంలో ఉన్నటువంటి చెడు గురులు చూస్తా ఉన్నావు.
ఇది శుద్ధి చేయయ్యా, ఇది శుద్ధి చేయయ్యా. ప్రేమైనటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి మనము ప్రభు దగ్గరికి వస్తా ఉన్నాం. అంతరంగం శుద్ధి చేయబడాలి, తెలుపుగా మార్చబడాలి. దేవుని బిడ్డలమని లేక తెల్లగా ఉన్నంత మాత్రం కాదు, హృదయము శుద్ధి చేయబడాలి. ప్రభు దగ్గర ప్రతి దినము మనల్ని మనం శుద్ధి చేసుకుంటా ఉండాలి. ప్రభువే శుద్ధి చేసేవాడు, ప్రభు రక్తమే మనుషులను శుద్ధి చేసేది. అందుకే దావీదు అంటా ఉన్నాడు చూడండి, 7వ వచనం అంటా ఉన్నాడు, నేను పవిత్రుడినగునట్టు ఇసోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే తెల్ల నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. కనుక ప్రియరా, తెల్లగా మార్చేవాడు ఆయన. తెలుపు పరిశుద్ధతకు, పవిత్రతకు సాదృశ్యంగా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవుడిచ్చే పరిశుద్ధత, ప్రభు రక్తం ఇచ్చే కడగబడటం, దినదినము ఎక్కడైతే మనకు మలినములు అంటుకొని ఉంటా ఉన్నాయో, ఆజ్ఞా అతిక్రమం ఇస్తా ఉన్నామో, ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి, క్షమాపణ అడగాలి, ఒప్పుకోవాలి. దావీదంటా ఉన్నాడు, ప్రభువా నీ కృప, నీ కృప. ప్రియులారా, మన మట్టుకు మనమైతే మనము దోషమనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన దోషముల నుంచి మనల్ని విడిపించగలిగిన వాడు, ఆయన క్షమించేవాడు, ఆయన మనల్ని శుద్ధి చేసేవాడు. కనుక ఆయన రక్తం చేత మనల్ని కడుక్కోవాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలోచిస్తాడు. అప్పుడు మనం ఇతరుల కొరకే మనం ప్రార్థన చేయాలి. మనల్ని మనం శుద్ధి చేసుకోకుండా ఎంతసేపు ప్రార్థన చేసినా కూడా మన ప్రార్థన వినిపించబడదు. ఇదే కీర్తనలో దావీదు అంటా ఉన్నాడు, 51వ కీర్తనలో 18-19 వచనం ఆఖరి వచనంలో మనం చూస్తాం. ఆఖరి వచనంలో నీ కటాక్షం చెప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడను కట్టించుము, అప్పుడు నీతియుక్తములైన బలులు, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములను, అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలను అర్పించేది. కనుక ఇక్కడ దావీదు 18వ వచనంలో నీ కటాక్షము చెప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. కనుక తన యొక్క మందిర క్షేమం కొరకై, దేవుని యొక్క మరి పట్టణం క్షేమం కొరకై దావీదు ప్రార్థిస్తా ఉన్నాడు ఈ వచనంలో. ఎప్పుడు దేవుడు ఆ విధంగా మరి దావీదు చేసినటువంటి ప్రార్థన వింటాడు? మొట్టమొదట దావీదు అక్కడ మరి ఆ యొక్క సంఘక్షేమము, లేకపోతే దేవుని యొక్క మందిరం, లేకపోతే దేవుని యొక్క పట్టణ క్షేమం కొరకు, ఆ కట్టబడుట కొరకు తను ప్రార్థన చేయటం లేదు. మొట్టమొదట ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటున్నాడంటే, తన్ను తాను క్షమాపణ అడుగుతా ఉన్నాడు, తన బలహీనతలు ప్రభు దగ్గర ఒప్పుకుంటా ఉన్నాడు, తనను తెలుపుగా చేయమంటా ఉన్నాడు, ఇసోపుతో కడగమంటా ఉన్నాడు, హిమము కంటే తెల్లగా చేయమంటా ఉన్నాడు. అప్పుడు శుద్ధుడిగా చేయబడిన తర్వాత ఏమంటున్నాడంటే, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవుని యొక్క పరిచర్యకై ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవుని యొక్క పట్టణం క్షేమం కొరకై ప్రార్థన చేస్తా ఉన్నాడు, సియోనుకు మేలు చేయమని అడుగుతా ఉన్నాడు, సియోనుకు మేలు చేయమని. మనం ప్రార్థించేటప్పుడు ప్రియులారా, మొట్టమొదట ఏ విధంగా మనం ప్రార్థన చేయాలి అంటే, మనం ఎక్కడ తప్పిపోయి ఉంటున్నామో, ఈ బలహీనతలు ఎప్పుడైతే మనం ఒప్పుకొని విడిచిపెడతామో, అప్పుడు దేవుని రక్తం చేత మనం కడగబడతాం, అప్పుడు పరిశుద్ధులుగా దేవుడు మనల్ని చేస్తాడు, అప్పుడు ఆయన బిడ్డలుగా ఉంటాము, ఆయన ఎదుట మనం నిలబడగలుగుతాము. అప్పుడు మనం అడగాలన్నమాట, సంఘం కొరకై, దేవుని యొక్క ఇంటి క్షేమం కొరకై. ప్రియులారా, దావీదు అంటా ఉన్నాడు 1వ వచనంలో, దేవా నీ కృప చెప్పున నన్ను కరుణించు, తన తప్పిదమ్ములు ఒప్పుకుంటూ వచ్చినాడు. 18వ వచనంలో సియోనుకు మేలు చేయమంటా ఉన్నాడు, యెరూషలేమును ఏమంటున్నాడంట, యెరూషలేము యొక్క గోడను కట్టించమంటా ఉన్నాడు. ప్రియులారా, తర్వాత మనం ఆయన ప్రార్థన దేవుడి దగ్గర ఏదడుగుతామో అది ఆయన సాయం చేస్తాడు. ఇతరుల కొరకు మనం ప్రార్థించుతున్నప్పుడు, లేక మన యొక్క అక్కర నిమిత్తమై ఏదైతే మనము ప్రభు దగ్గర అక్కర అడుగుతా ఉన్నామో, మొట్టమొదట చేయాల్సింది ఏంటంటే, మన యొక్క బలహీనత ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడం అన్నమాట. మన హత్య చేస్తా ఉన్నాడు కాబట్టి అంటా ఉన్నాడు ప్రియుల, ఏదైతే పాపం ఉంటుందో ఆ పాపం మనం ఒప్పుకోవాలి. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక
ఎనిమిదవ అధ్యాయము కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయుచున్నారు కనుక క్రీస్తునకు విరోధముగా పాపము చేయటం సహోదరులను నొప్పించుటం ఇతరులను బాధ పెట్టడం ఇబ్బంది పెట్టడం ఇతరులను నొప్పించే విషయాలు ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాలి పిల్లల ఇక్కడ అంటా ఉన్నాడు తినుబండారాల నుంచి రాసి వచ్చినాడు ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం ఇతరులను మరి బాధ పెట్టే విషయంలో ఇక్కడ అంటా ఉన్నాడు అనమాట సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలన బలహీనమైన మనస్సాక్షి బలహీనమైన పరచబడతా ఉన్నారు మా ఇతరులు కనుక ఇతరులను మనం నొప్పిస్తా ఉన్నామా ఇతరులను మనము బలహీనపరుస్తా ఉన్నామా వారి మనస్సాక్షిని లేక మనము కృంగదీస్తా ఉన్నామా ప్రేమైనటువంటి వారా ఎప్పుడైతే మనము ఇతరులను ఆ విధంగా నొప్పిస్తామో ఎవరికి విరోధంగా అంటా ఉన్నాడు క్రీస్తుకు విరోధముగా పాపము చేసిన వారిని విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు దావీదు అంటా ఉన్నాడు కేవలము నీకు విరోధముగా నేను పాపము చేసినాను ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా కనబడతావు తీర్పు తీర్చినప్పుడు నువ్వు ఎటువంటి వాడిగా ఉంటాడంటే ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయన నీతిమంతుడుగా ఉంటాడు తీర్పు తీర్చినప్పుడు ఆ మాట చూడండి ఇంకొకసారి 51వ కీర్తనలో 4వ వచనం ఆఖరి భాగం తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా కనపడతావు కనుక నిర్మలంగా ఉంటాడు దేవుడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తీర్పు తీర్చే విషయాలు అక్కడ రాసి పెట్టినాడు దేవాదేవుడు మనుషుల యొక్క క్రియలను బట్టి ఆయన తీర్పు తీర్చి వచ్చినాడు కాబట్టి ఆయన తీర్పు తీర్చేవాడు అన్యాయమైన తీర్పు తీర్చేవాడు కాదు ప్రభు దగ్గర నిలబడబోతున్నటువంటి మనం ఎట్లా ఉండాలి కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం 24వ వచనంలో చూస్తాం దావీదు రాసిన 24వ కీర్తన దావీదు రాసిన 24వ కీర్తన 4వ వచనం 24వ కీర్తన 3 4 వచనాలు యెహోవా పరమాత్మనకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయో కపటముగా ప్రమాణము చేయకయో దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండిన వాడటువంటి వాడే కనుక పిల్లరా ప్రభు దగ్గర యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన తీర్పు తీర్చినప్పుడు ఆయనతో నివసించగలిగిన వాడెవడు ఆయన ఎదుట నిలవగలిగిన వాడెవడు ఆయన యొక్క రాజ్యంలో చేర్చగలిగినటువంటి వాడెవడు ప్రియరా ఎవరు వెళ్ళగలుగుతారంటే ఎదుగో మన బలహీనతలు దినదినము ప్రభు రక్తముతో కడుక్కుంటూ ఈ లోకంలో జీవించినటువంటి వారు ప్రభు రక్తము చేత ప్రతి దినం మనం శుద్ధిపరచుకుంటా ఉండాలి నిర్దోషంగా ఉంచుకుంటా ఉండాలి ఎక్కడ మనకు తెలియకుండానే మరి క్రియలు తలంపులు ఆలోచనలు ఎన్నో ఉంటా ఉన్నాయి మనం అయితే ఇవన్నీ కూడా ప్రభు రక్తం చేత మనం కడుక్కుంటా ఉండాలి దావీదు అంటా ఉన్నాడు అనమాట ఇక్కడ వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకూ కనుక ప్రియులారా వ్యర్థమైన దాని మీద మనసు పెడతా ఉంటాం ప్రభు దాని ప్రభు యొక్క కార్యం మీద మనసు పెట్టలేకపోతా ఉన్నాం లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైన వాటి మీదకి మనం మనసు పెడతా ఉంటాం ఆలోచనలు చేస్తా ఉంటాం ప్రియులారా దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఎన్నిసార్లు ఇంకా వ్యర్థమైన దాని కొరకై నువ్వు మనసు పెడతా ఉన్నావు గతించిపోయే వాటి మీద నీ మనసంతా పెట్టుకుని ఉంటా ఉన్నావు కదా దేవుని ఎదుట నిలబడాలంటే నిర్దోషమైనటువంటి చేతులు కలిగి ఉండాలి ఇక్కడ అంటారు నిర్దోషమైనటువంటి చేతులను శుద్ధమైనటువంటి హృదయం శుద్ధి చేసుకుంటా ఉండాలి ప్రభు రక్తం చేత హృదయం శుద్ధిపరచబడతా ఉండాలి
దేవుడు అంతరంలో సత్యమును కోరుతా ఉన్నాడు, పరిశుద్ధత కోరుతా ఉన్నాడు. పైరూపాన్ని కాదు దేవుడు చూచేది, హృదయము శుద్ధిగా ఉందా లేదా చూస్తా ఉన్నాడు. యేసు ప్రభువు చెప్తూ వచ్చినాడు, ఆ యొక్క కొండమీద నుంచి ఆయన ప్రసంగం చేస్తూ చెప్పినాడు అన్నమాట, హృదయ శుద్ధి గల వారు ధనులు వారు దేవుణ్ణి చూచెదరు. ప్రభును చూడాలంటే, ప్రభుతో మాట్లాడాలంటే, ప్రభు ఎదుటి నిలబడాలంటే, ప్రభు యొక్క మన ప్రార్థన ప్రభు జవాబు ఇవ్వాలంటే మన హృదయం శుద్ధిపరచబడి ఉండాలి. కనుక దావీదు తన హృదయాన్ని తన అంతరంగంలో ప్రభు దగ్గర శుద్ధి చేసుకుంటా ఉన్నాడు. తన మనస్సాక్షి తనను లేక దేవుడు తనను గద్దించినప్పుడు ఇదిగో తన మనస్సాక్షి తనను చెప్తా ఉందన్నమాట, నిజముగానే దావీదు నువ్వు తప్పు చేసినావు కదా, ఒక రాజయ్యండి ఆ యొక్క వార్త తీసుకొచ్చినటువంటి నాతాల మీద లేక ప్రవక్త మీద ఎటువంటి కోపం కాలేదన్నమాట. అనేక సందర్భాల్లో మన తప్పిదములు మనకు చూపించినటువంటి దైవజనుల మీద మన కోపం ఎత్తు వస్తాం. నీ జీవితంలో ఎన్నిసార్లు ప్రభు తన దాసుల ద్వారా నీ తప్పిదమును నీకు చూపించినప్పుడు వారి మీద విరోధముగా కోపం పెంచుకున్నటువంటి సందర్భాలు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. పిల్లలు మాట్లాడేది దేవుడే, నీ తప్పిదములను నీకు జ్ఞాపకం చేసేది దేవుడనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం వింటున్న ప్రియ సోదరుడా సోదరి, దేవుని ఎదుట నువ్వు నిలబడాలంటే నీ చేతులు నిర్దోషముగా ఉండాలి, శుద్ధమైనటువంటి హృదయములు కలిగి ఉండాలి, ఆత్మలో కపటము లేకుండా ఉండాలి, హృదయాన్ని శుద్ధిపరచుకొని ఉండాలి. దావీదు అదే విధంగా చేస్తా ఉన్నాడు. కాబట్టి మనం ప్రభు దగ్గర ఈ విధంగా శుద్ధి చేసుకొని మనల్ని మనము ఎప్పుడైతే మన కొరకు ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తామో ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఈ విధంగా శుద్ధి లేకుండా ఉండేసి మనం ఎంతసేపు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు వినడు. అందుకే అంటా ఉన్నాడు దావీదు, అంటున్నాడు అతిక్రమములకు పరిహారమునందిన వాడు. కనుక తన యొక్క దావీదు తన పాపములకు తగినటువంటి శిక్షను తాను ఆ శిక్ష రావడానికైనా ఒప్పుకున్నాడు. కానీ ప్రియరా, దేవుడి నుంచి దూరం అయిపోవటానికి ఒప్పలేదు. ప్రభువా నా పాపమును బట్టి నువ్వు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను, కానీ ఇదిగో మరి ఈ లోకం విడిచిన తర్వాత ఇదిగో మరి నేను ఇటువంటి కల్మషముతో నేను ఈ లోకాన్ని విడిచి నీ దగ్గరికి వస్తే నీ పరవిత్రమైనటువంటి నీ తలంలోకి లేక నీ దగ్గర నేను ఎవరు నిలబడలేకపోతానేమో, నీ రక్తముతో నన్ను కడుగు శుద్ధి చేయి, దీనిపై తగ్గించుకోవాలి ప్రియుల. ఆ విధంగా ప్రభు బిడ్డలుగా మార్చబడి మనకు అవసరమైంది ఏదో ప్రభు దగ్గర అడుగుదాం, ప్రభు సాయం చేస్తాడు. కనుక మన బలహీనతలను బట్టి ప్రభు దగ్గర మన హృదయాలు చించుకోవాలి. ఉపవాసంతో ఉన్నటువంటి మనం లేక మనం మన అక్కర్ల కంటే మన యొక్క బలహీనతలు బట్టి ప్రభు దగ్గర మనం మనల్ని దీనిలో తగ్గించుకొని ప్రార్థన చేయాలి, క్షమాపణ అడగాలి. మనకి ఏదో అవసరమో ప్రభుకి తెలుసు, అయితే ఆయన విధంగా మనం మార్చబడాలి. ఎట్లా ఉంటా ఉన్నాం? ప్రభు వాక్యం ద్వారా మనకు మాట్లాడినాడు. ఈ వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం. తర్వాత మన కొరకై, మన కుటుంబం కొరకై, మన స్నేహితుల కొరకై, మన సంఘం కొరకై, మనుషుల క్షేమం కొరకై, దేశ క్షేమం కొరకై, ప్రపంచ క్షేమం కొరకై ప్రభు దగ్గర అడిగితే ప్రభువు తన చిత్తంలో సాయం చేస్తాడు. ఆ విధంగా మనము దేవుని వాక్య ప్రకారము ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాం. దేవుడు కొన్ని మాటలు దీవించును గాక. కొద్ది సమయం మనం ప్రార్థనలు గడుపుతాం.